ఈరోజు తుని పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్ 50 వసంతాల సందర్భంగా జిల్లా విద్యా సదస్సు ఈరోజు నిర్వహించడం జరిగింది. విద్యారంగంలో ప్రస్తుతం ప్రభుత్వాలు ఏదైతే విద్యా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉందో వీటికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలను ఈ సదస్సు వారు తీసుకోవడం జరిగింది. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి నూతన విద్యా విధానం అనేటువంటి పాలసీని ఈరోజు రూపొందించింది. ఈ పాలసీ కనుక భవిష్యత్తులో పార్లమెంట్ సమావేశాల్లో పెట్టేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. ఇది కనుక పార్లమెంట్లో బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి దీన్ని పార్లమెంట్లో పెట్టేసి ఏకగ్రీవంగా ఈరోజు అమలు చేస్తే ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది, ఫీజులు పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది, యూనివర్సిటీల్లో మత్తత్వ ధోరణులు పెరిగేటువంటి పరిస్థితి ఈరోజు పాలసీ ద్వారా ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ నూతన విద్యా విధానం ఏ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఎస్ఎఫ్ఐగా వ్యతిరేకిస్తూ ఉందో, దీంతోపాటు ఈ రాష్ట్రంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అనేక వ్యతిరేక విధానాలు ఈరోజు తీసుకొస్తూ ఉన్నాడు. ఈరోజు అమ్మఒడి కార్యక్రమం అని ఈరోజు చెప్పాడు. అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు అమ్మఒడి కార్యక్రమం 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు, మంచిదే. కానీ దీన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లలకి ఈరోజు అమలు చేయమని ఈరోజు కోరుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ధిక్కరించి ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు రెండు పాఠశాలకు ఈరోజు అమలు చేస్తామని చెప్తూ, మరొకవైపు నేను ప్రభుత్వ విద్యాలయాలని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాడు. దీని ద్వారా అమ్మఒడి ద్వారా ఏదైతే ఆయన చెప్తా ఉన్నాడో పక్క ప్రభుత్వ విద్యాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాడో, ఈ అమ్మఒడి ద్వారా మరొకవైపు ప్రైవేట్ సంస్థలు ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంటే రెండు రకాల ధోరణులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే నాడు నేడు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నారు. ఈ నాడు నేడు కార్యక్రమం తీసుకుని అన్ని పాఠశాలలకు గోడలు మార్చుతాం, రంగులు మార్చుతామని చెప్తా ఉన్నాడు. రంగులు మార్చండి, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ల పరిస్థితి ఏంటి, ఆ పాఠశాలలో ఉన్నటువంటి మరుగుదల పరిస్థితి ఏంటి, ఇవన్నీ ముందు టీచర్ పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ టీచర్ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయండి. దీంతోపాటు డిగ్రీ 4 సంవత్సరాలు ఈరోజు ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్తా ఉన్నాను. నేను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీకి వ్యతిరేకిస్తాను. ఈరోజు స్కిల్స్ నేర్చుకోవాలనే పేరుతో ఈరోజు ఒక సంవత్సరాన్ని అదనంగా పెంచుతూ ఉన్నారు. దీనివల్ల ఒక విద్యార్థి సంవత్సరం జీవితాన్ని అనేక రకాలు నేర్చుకోవడానికి ఒక పీరియడ్ని ఏర్పాటు చేయండి. ఇవన్నీ ఏర్పాటు చేయకుండా మీరు ఒక సంవత్సరం పాటు దాన్ని పొడిగించడం అంటే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి దీన్ని కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏవైతే విద్యా వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు తీసుకుంటా ఉన్నాయో, ఈ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉంది. దీనిలో విద్యార్థులంతా ఏకమై ఈ పోరాటాలకు సన్నద్ధం కావాల్సిందిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీగా పిలిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టండి, మేమేమి ఎస్ఎఫ్ఐ దానికేమి వ్యతిరేకం కాదు. కానీ మన తెలుగు రాష్ట్రంలో మాతృభాష అయినటువంటి తెలుగుని ఈరోజు దాన్ని కుదించేటువంటి పరిస్థితి ఇది ఇంగ్లీష్ మీడియం అనే పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా రెండు మీడియాలు ఉండాలి. ఖచ్చితంగా దానికోసం భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుంది. మొన్నే శాసన మండలిలో దీన్ని ఏదైతే ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలనేటువంటి బిల్లుని ఆ శాసన మండలిలో పెడితే శాసన మండలిలో వీగిపోయింది. కాబట్టి దీన్ని భవిష్యత్తులో అసెంబ్లీలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో మెజార్టీ ఉంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమలు చేస్తారు. కాబట్టి దీన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి పునరాలోచించి ఏదైతే నిర్ణయం ఉందో ఇంగ్లీష్ మీడియం ఒకటే రన్ చేస్తామనేటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అనేక మంది విద్యావేత్తలతో దీన్ని సంప్రదింపులు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాను.